వాల్మీకి ప్రశ్న, వీర్యవాన్ అంటే వీర్యవంతుడు ఉన్నాడా? వీర్యవంతుడు అంటే ఎటువంటి యుద్ధం వచ్చినా చెక్కు చెదరకుండా తాను తానుగా నిలబడి తనలో ఏ మార్పు లేకుండా బయట మార్పు తేగలిగినవాడు, ఎంతమందినైనా పడగొట్టగలిగినవాడు, అటువంటి వాడు ఉన్నాడా? అంటే వీర్యవాన్. ధర్మం తెలుసుకున్నవాడు ఉన్నాడా? అసలు మనుష్య జన్మకుండవలసిన ప్రధాన లక్షణం అదేనండి, కృతజ్ఞో నాస్తి నిష్కృతి. కృతజ్ఞత లేని వాడికి నిష్కృతి లేదు. అటువంటి కృతజ్ఞత ఉన్నవాడు ఉన్నాడా లోకంలో ఎవరైనా? ఎప్పుడూ సత్యమే మాట్లాడాలి, నిన్ను విరిగి మీద పడిపోని నేను సత్యమే చెప్తాను అని వ్రతం పట్టిన వాడు ఎవరైనా ఉన్నాడా? ఒక పని మొదలు పెడితే తాను ఒక్కసారి నోటి వెంట ఇది చేస్తానని అంటే పిడుగుని పడిపోయినా ఆ పని చెయ్యగలిగినటువంటి వాడు, దాన్ని విడిచిపెట్టనటువంటి వాడు, అటువంటి పూనిక ఉన్నవాడు ఉన్నాడా? ఆయన ప్రవర్తనని చూస్తే ఇంకా మీరు వేదం చదవక్కర్లేదు. వేదం చదవక్కర్లేదంటే చదవద్దని కాదు నా ఉద్దేశం, ఆయన ప్రవర్తన చూస్తే ఆయన ఏది చేశారో అదే వేదం చెప్పింది అని గుర్తు. అటువంటి ప్రవర్తన ఉన్నవాడు ఉన్నాడా? పడుకున్నా, లేచినా, మాట్లాడినా, కూర్చున్నా, నించున్నా, నడిచినా, ఏం చేస్తున్నా ధర్మానికి అనుగుణంగా ప్రవర్తించగలిగినటువంటి నడవడి కలిగినటువంటి వాడు లోకంలో ఉన్నాడా? ఇంత బలపరాక్రమాలు ఉండి కూడా సమస్త భూతముల పట్ల దయ కలిగిన వాడు లోకంలో ఉన్నాడా? గుండెల నిండా అంత కారుణ్యం ఉన్నవాడు ఉన్నాడా? తెలుసుకోవలసినవన్నీ సమస్తము తెలుసుకున్నటువంటి విజ్ఞాని ఉన్నాడా? అటువంటి విద్వాంసుడు ఉన్నాడా? ఎటువంటి పని అయినా సరే వీరు చెయ్యలేరు, వీరు చెయ్యలేరు అనొచ్చేమో కానీ ఆయన ఇది చెయ్యలేరని చెప్పడానికి ఒక పని లేకుండా ఏ పనులైనా చెయ్యగలిగిన వాడు ఉన్నాడా? కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శన, ఎప్పుడు మీరు చూసినా చూడాలనిపించేట్టుగా ఉండేవాడు ఉన్నాడా? ఆ పని మీద మాత్రమే దృష్టి పెట్టి ఆ పనిని పాడు చేసేటటువంటి ఏ ఇతర ఆకర్షణీయమైనటువంటి వ్యవహారమైన త్రోసి రాజని విడిచిపెట్టగలిగినటువంటి పూనిక ఉన్నవాడు ఉన్నాడా? అసూయని గెలిచిన వాడు ఉన్నాడా? తనకన్నా గొప్పవాడు కనపడితే ఆహా మహాత్ములు ఎంత గొప్ప పరిశ్రమ చేశారో, ఇంత గొప్పవాడు అయ్యారని నమస్కారం చేసి తెలుసుకోవాలి. తనకన్నా తక్కువ వాడు కనపడితే ఈశ్వరానుగ్రహంతో ఈయన వృద్ధిలోకి రావాలని కలగాలి. కింద వాడిని చూసి అహంకరించకూడదు, పైవాడిని చూసి అసూయపడకూడదు. ఈ రెండు ఉన్నవాడు ఉన్నాడా? ద్యుతిమాన్కో ననసూయక కస్య బిభ్యతి దేవాస్య జాత రోషస్య సంయుగే. కోపం లేని వాడికి కోపం ఎలా వస్తుంది మరి? అంటే కోపం తెచ్చిపెట్టుకున్నట్టు నటిస్తాడు అంతే. ఎందుకు నటించాలి? ఏదో పని చక్కబెట్టాలంటే కోపం వచ్చినట్టు ఒకసారి ఇలా అంటాడు. అనేటప్పటికి అమ్మ బాబు ఆయన కోపం వచ్చిందని హడిలిపోయి అందరూ జాగ్రత్తగా ఉంటారు. ఎవరికి కోపం వచ్చిందని అనిపిస్తే 33 కోట్ల మంది దేవతలు కూడా ఉనికిపోతారో, అలా కోపాన్ని తెచ్చిపెట్టుకునేవాడే తప్ప అసలు కోపం రావడం అన్నది లేనివాడు ఒకళ్ళు ఉన్నాడా? అలాంటి వాడు ఎవడైనా ఉంటే ఎప్పుడో ఉన్నాడని చెప్పద్దు. ఇప్పుడు ఉన్నాడా? నేను చూడ్డానికి వీలుగా ఉన్నాడా? ఈ కాలంలో ఉన్నాడా? ఉంటే అటువంటి వాడి గురించి నాకు చెప్పు, నాకు వినాలని ఉంది అన్నాడు. ఇప్పుడు వస్తోంది రామాయణం. ఇప్పుడు చెప్పాలి నారదుడు ఎవరో తెలుసా? ఆయన రాముడే. నువ్వు చెప్పినటువంటి గుణములన్నీ ఉన్నవాడు, దానితో పాటుగా వసీ ఇంద్రియములను నిగ్రహించినటువంటి వాడు. మనసు దేని చేత కదిలిపోతోందో దాని యథార్థ స్వరూపాన్ని బాగా విచారణ చేస్తాడు. విచారణ చేసి ఈ పాటి దానికి ఒంట్లో ఉన్నటువంటి శక్తి అంతటినీ ఖర్చు చేసేస్తున్నాను అని మనసుని మరల్చే ప్రయత్నం చేసి ఆ వస్తువు తన కళ్ళ ముందు కనపడినా ఇంకా ఆయన మనసు చెక్కు చెదరదు, ఆ స్థితిని పొందుతాడు. ఇది శంకరాచార్యులు వారు నేర్పుతారు లోకానికి. గురువు చెప్పే మాట అంటే అలా ఉంటాడు. ఆయన ఎంత చమత్కారంగా అన్నారు, ఎందుకంత వెర్రిక్కిపోతున్నావు యవ్వనం ఒంట్లో ఉండి ఓపికున్న కాలంలో? నీ శరీరం కన్నా స్త్రీ శరీరంలో 2 వికారాలు ఉన్నాయి. శరీరపు ఊర్ధ్వ భాగంలో 2 చోట్ల మాంసపు ముద్దలు పైకి పుటమరించాయి. శరీర అధోభాగంలో మాంసము కొంత లోపలికి వెళ్ళి ఉంది. ఈ 2 వికారాల కోసం నీ శరీరంలో ఉన్న సమస్త శక్తిని నశింపచేసుకున్నావు. ఇదా నీకు నరజన్మ ప్రయోజనం. మనసి విచింతియ వారం వారం, దీన్ని బాగా ఆలోచించు అన్నది. ఇది పట్టుకుందనుకోండి, కంటిని మనసుని కంటితో చూడడం వల్ల కదపగలిగిన మనసు ఇప్పుడు ఆ వస్తువు కనపడినా ఇక మనసు కదలదు. ఇది ఇంద్రియ నిగ్రహం అంటే, ఇంద్రియాలను జయించడం అంటే అది. ఇది రాముడు.